హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు తోటకూర నువ్వుల కారం వేపుడు చేసి చూపిస్తానండి. హెల్త్కి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్గా కమ్మటి రుచిగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ తోటకూర వేపుడు కోసం చిన్న సైజులో ఉన్న తోటకూర కట్టెలు 6 తీసుకున్నానండి. నీట్గా ఒక 3-4 సార్లు కడిగేయాలి తోటకూరని. కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకునేది మటుకు మీ ఆప్షనల్ అండి, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే నాకు కొద్దిగా డ్రైగా పొడిపొడిగా వస్తుందని కట్ చేసి పెట్టుకుంటున్నాను. నీళ్లు మొత్తం వడగట్టేసి ఈ విధంగా కట్ చేసుకోండి. తోటకూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల కారం చేసుకోవడానికి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫస్ట్ లైట్గా వేయించుకోండి వీటిల్ని. ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర అనేది ఇలా లైట్గా వేగిన తర్వాత నువ్వులు 1-2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి నువ్వుల్ని బాగా వేగనివ్వండి. నువ్వులు వేగే లోపలికి ధనియాలు జీలకర్ర కూడా మొత్తం కలిపి బాగా వేగిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇలా దోరగా వేగితే సరిపోతుందండి. మరీ మాడేంత వరకు వేయించుకోమాకండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేశాను. మినపప్పు, శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేపుడు తినేటప్పుడు మనకి పంటి కింద తగులుతూ బాగుంటాయి. ఈ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి. అంటే 1-2 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేయించేశారనుకోండి, మనకి తోటకూర వేగేటప్పటికే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మాడిపోయినట్లు అయిపోతాయండి. అందుకని కాస్త మెత్తబడేంత వరకు వేయించి తర్వాత తోటకూర వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, తోటకూర వేగే లోపలికి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగుతాయి, టేస్ట్ బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలి. తోటకూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలపండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. నీళ్ళు ఏం పొయ్యొద్దండి, నీళ్లు పొయ్యకుండానే ఆవిరితోనే బాగా మగ్గించేయండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి. మనం నీళ్లు పొయ్యకూడదండి, తోటకూరలోనే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, అలాగే ఆవిరితో కూడా బాగా మగ్గిపోతుంది తోటకూర. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి, అంటే అడుగును మారుతుంది అనిపిస్తే, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగానే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించేసేయండి. ఈ తోటకూర మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నువ్వుల కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు ఉన్నాయి కదా, వీటిని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని, మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా వెల్లుల్లి రెమ్మలు అనేవి ఇలా కచ్చ పచ్చగా నలిగేటట్లు గ్రైండ్ చేసుకోండి. 1-2 సార్లు పలుసు తిప్పండి, సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది మీకు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు తోటకూర కూడా బాగా మగ్గిపోయిందండి. ఇలా వేగాలి. ఇలా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి సిమ్లోనే పెట్టి మగ్గించేయండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ నువ్వుల కారం మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. మీకు ఇంత కారం వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించైనా వేసుకోండి, లేదా కారం మొత్తం అయినా వేసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్న కారం మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు కారం మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత నేను లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసి కలుపుతున్నానండి. ఈ కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఈ డెసికేటెడ్ కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోయినా ఎండు కొబ్బరిని కొద్దిగా తీసుకొని, మనం నువ్వులు అవి గ్రైండ్ చేసాం కదా, వాటిల్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా రైస్లో వేసుకొని తినండి, లేదా పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలో సైడ్ డిష్గా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఆకుకూరలతోటి మీకు చాలా వెరైటీ రెసిపీస్ చేసి చూపించాను కదా, ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.